గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఈరోజు నేను చేసే వీడియో ఈజ్ అబౌట్ ఎ వర్డ్ హ్యావింగ్ ద స్పెల్లింగ్ ఆఫ్ పిఆర్ ఎస్యుఏడి వర్సెస్ ది వర్డ్ హ్యావింగ్ ద స్పెల్లింగ్ పియుఆర్ ఎస్యుఏడి. ఈ స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్ ప్రొనౌన్సియేషన్ ఏంటి అన్నది తెలుసుకుని తర్వాత ఈ వర్డ్కి డిఫరెన్స్ ఏంటన్నది మనం తెలుసుకుందాం. ఓకే, ఈ వర్డ్ ఏదైతే పిఈఆర్ఎస్యుఏడిఈ అనేటటువంటి స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్, ఒక 1 మంత్ బ్యాక్ నేను ఆన్లైన్ స్టూడెంట్స్కి షార్ట్ హ్యాండ్ డిక్టేషన్ ఇస్తుంటే ఆ పాసేజ్లో ఈ వర్డ్ వచ్చింది. అది అంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడు దాని గురించి వినలేదు, అలాగే దాని మీనింగ్ కూడా నాకు తెలియదు, అలాగే ప్రొనౌన్సియేషన్ కూడా తెలియదు. ఇక్కడ మనకు ముఖ్యం ఏంటంటే ఇవాళ మనం ఈ వీడియోలో చెప్పుకునేటువంటిది ఈ వర్డ్ ప్రొనౌన్సియేషన్ ఏంటి అన్నది తెలుసుకోవాలా, అది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడే తెలిసింది అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాలు చెప్పమంటారా, నేను 40 ఇయర్స్ ఉద్యోగం చేశాను, ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. సో అక్కడికి 50 ఇయర్స్ అయిపోయింది. అంతకుముందు కనీసం చదువుకునేటప్పుడు కూడా నాకు తెలియదు. అట్లాంటిది ఇవాళ ఈ వర్డ్ గురించి నాకు ప్రొనౌన్సియేషన్ గురించి తెలిసింది, అలాగే మీనింగ్ కూడా తెలిసింది. మీనింగ్ అనేది సెకండరీ, ఫస్ట్ ప్రొనౌన్సియేషన్. ఈ వీడియో యొక్క ఇంపార్టెన్స్, ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మీకు ఆ వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ మనం తెలుసుకోవాలా. మరి ఈ వర్డ్ ప్రొనౌన్సియేషను నేను తెలుసుకోవడమే కాకుండా నా ఆన్లైన్ స్టూడెంట్స్, షార్ట్ హ్యాండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఇంత ఇంపార్టెన్స్ ఈ వర్డ్కి ఇచ్చి ఆ వర్డ్ మీద ప్రత్యేకించి ఒక వీడియో చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఎస్, మీకు వచ్చిన డౌట్ కరెక్ట్. మరి ఈ వర్డ్ ఏదైతే ఉందో, ఈ వర్డే కాదు, ఇంగ్లీష్ వొకాబ్యులరీలో మీరు సాధ్యమైనంత వరకు కూడా ప్రతీదీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ ఇండియా, భావి భారత పౌరులు, మొత్తం భారతదేశం యొక్క గొప్పతనం అంతా కూడా మీ మీద ఆధారపడి ఉన్నది. మా ఏజ్ అయిపోయింది ఇంకా. సో మీరన్నీ కూడా తెలుసుకోవాలా, మరి లైఫ్లో మీరు ఇంకా ఎంతో ఎత్తుకెదగాలి. అందుకోసం నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి ఇంకో కారణం ఉంది. ఈ వర్డ్ ఏదైతే ఉందో, ఈ వర్డ్ గురించి మనకి ఐఏఎస్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటాయి, ఛానల్లో వస్తూ ఉంటాయి. ఆ ఛానల్లో మాక్ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఒక ఐఏఎస్ క్యాండిడేట్ని ఇంటర్వ్యూ చేశారు ఒక ఆయన. ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, వాట్ ఈస్ ది ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్ హ్యావింగ్ ద స్పెల్లింగ్ ఆఫ్ పిఈఆర్ఎస్యుఏడిఈ అని చెప్పన్నాడు. అనగానే నాకు ముందుగా వచ్చేసింది ఐడియా. ఎంచేతని నేను ఆల్రెడీ షార్ట్ హ్యాండ్ డిక్టేషన్ పాసేజ్లో చూశాను. చూడటమే కాకుండా నేను వెంటనే డిక్షనరీ తీసి దాని ప్రొనౌన్సియేషన్ ఏంటని చూశాను, అలాగే మీనింగ్ కూడా చూసుకున్నాను. వెంటనే నాలో నేను అనేసుకున్నా, ది పిఆర్ఎస్యుఏడికి ప్రొనౌన్సియేషన్ ఇది అని చెప్పి అనేసుకున్నా. నేను ఇదనిగేటప్పటికి 2 సెకండ్స్ 3 సెకండ్స్ పట్టింది. ఆ ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్ కూడా చెప్పేశాడు, వెంటనే ప్రొనౌన్సియేషన్ చెప్పేశాడు. వెంటనే ఆయన ఇంటర్వ్యూ చేశాను, వెరీ గుడ్ బట్ యూ టుక్ 5 సెకండ్స్ టైమ్ అన్నాడు. ఇలాగే ఫ్యూచర్ అంతా కూడా మీదే చెప్తున్నా, డెవలప్ అవ్వాలా, నేర్చుకోండి, చక్కగా ఇంగ్లీష్ వొకాబులరీ నేర్చుకోండి. సో ఇది మీకు డీటెయిల్ చేయడానికి మీకు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీరు చూసినట్టయితే మీకు పిఈఆర్ఎస్యుఏడిఈకి పియుఆర్ఎస్యుఈడికి డిఫరెన్స్ చక్కగా తెలిసిపోతుంది, అలాగే దీని ప్రొనౌన్సియేషన్ కూడా తెలిసిపోతుంది. అలాగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా సరే మీకు కనుక దీంట్లో గురించి ఇచ్చినట్టయితే మీరు ఈజీగా రాయగలుగుతారు. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం తెలుసుకుందాం పిఈఆర్ఎస్యుఏడి. దీనికి
ప్రొనౌన్సియేషను చూడండి, ఇక్కడ తెలుగులో చెప్తున్నాను, వోవెల్స్ అన్ని కూడా తెలుగులో రాస్తున్నాను. పెర్స్ వేడ్ అని చదవాలి, కానీ అట్లా కాకుండా మనం చాలామంది పెర్సుయేడ్ అని చెప్పి చదివేస్తున్నాం. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందా? పెర్స్ వేడ్ అని చదవాల. అలాగే ఆ డిక్షనరీలో మీరు కనుక ప్రొనౌన్సియేషన్ గురించి చెప్తే అక్కడ చెప్తాడు పిఈఆర్ పైన గీత పెట్టండి, పెర్ అస్వేడ్ ఏ దీర్ఘంగా అస్వేడ్ లాంగ్ వోవెల్ చదవాలి, ఏడ్ పెర్స్వేడ్. సో ఇప్పుడు తెలుస్తుందా మీకు పెర్స్వేడ్? ఇంతకుముందు చెప్పినట్టుగా చాలామంది పెర్స్వేడ్ అని చెప్పి చదివేస్తారు, అది రాంగు, ఇది తెలుసుకోవాలా? సో అట్లా మనము ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలా. దీని మీనింగు ఒప్పించుట, వెర్బ్ ప్రెజెంట్ ఒప్పించుట. ఇదే సెంటెన్స్ ఎలాగ వస్తుందంటే, ఇంతకుముందు షార్ట్ హ్యాండ్లో ఒకసారి నాకు కమక్రాస్ అయ్యాను అన్నాను కదా, అది మీకు ఒకసారి చెప్తాను చూడండి వినండి. యూ షుడ్ మీట్ సచ్ పేరెంట్స్ అండ్ పెర్స్వేడ్ దెమ్ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్, అంటే స్కూలుకు పంపించమని చెప్పి ఒప్పించండి అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు మనము పెర్స్వేడ్ గురించి చాలా క్లియర్గా చెప్పుకోవడం జరిగింది, దీని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ దిస్ పెర్స్వేడ్ అండ్ పర్స్యూడ్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, దీని ప్రొనౌన్సియేషను పర్స్యూడ్ అని చెప్పి చాలామంది పలికేస్తారు, అలా ప్రొనౌన్స్ చేయకూడదని చెప్పి చెప్తూ దీని గురించి కూడా కొద్దిగా మనం తెలుసుకుందాం. ఇది పియుఆర్ఎస్యుఈడి అనేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో దీని ప్రొనౌన్సియేషను పర్స్యూడ్. కొన్ని కంట్రీస్లో అయితే ఆర్ కూడా తీసేస్తాడు, పర్స్యూడ్ అని చెప్పి అంటారు. సో ఇక్కడ మనం సింపుల్గా పర్స్యూడ్ అని చెప్పుకుందాం, అదే తెలుగులో పర్స్యూడ్. దీని మీనింగ్ ఏంటంటే పర్స్యూ అంటే పర్స్యూడ్ అంటే పాస్ట్ టెన్స్, వెర్బ్ పాస్ట్, ఇది వెర్బ్ పాస్ట్ పర్స్యూడ్, వెర్బ్ ప్రజెంట్ పర్స్యూ. ఈ పర్స్యూ అంటే అర్థం ఏంటంటే కొనసాగించుట, వేరే మీనింగ్ వేటాడుట, ఇంకో మీనింగ్ వెంటపడుట, ఇన్ని అర్థాలు ఉన్నాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఈ కొనసాగించుటకి ఒక సెంటెన్స్ చెప్తాను. ఐ వాంట్ టు పర్స్యూ ఫర్దర్ స్టడీస్, అంటే నేను ఫర్దర్ స్టడీస్ కొనసాగిస్తాను అని చెప్పడం అన్నమాట. ఇదండి పర్స్యూడ్కి పర్స్వేడ్కి డిఫరెన్సు, ఇది మీరందరూ కూడా తెలుసుకోవాలి. నేను ఈ వీడియో చేయడానికి కారణం మీకు ఆల్రెడీ క్లిప్పింగ్ పెట్టాను నేను, దాంట్లో పర్స్వేడ్ ఏదైతే ఉందో దీనికి అవుట్లైన్ ఎవరు రాశారంటే పిరే సర్క్లస్డి, ఇది ముఖ్యంగా షార్ట్ హ్యాండ్ స్టూడెంట్స్కి. ఇది పర్స్యూడ్ అవుతుంది, ఇది పర్స్యూడ్ అవుతుంది, అంటే దీనికి రాయవలసినటువంటి అవుట్లైను దీనికి రాసేస్తారు. యాక్చువల్గా దీనికి అవుట్లైన్ ఎలా రాయాలి? పెర్స్వేడ్ అని చెప్పి రాయాలి, ఇట్లా రాయాలి. ఇలా రాయవలసినటువంటి అవుట్లైను దీని అవుట్లైన్ రాసేసారు, అందరూ కూడా అలాగే ఫాలో అయిపోతున్నారు. బట్ నాకు డౌట్ వచ్చి ఐ వెంట్ టు ది డిక్షనరీకి వెళ్తే పెర్స్వేడ్ అని ఉంది. ఈ పెర్స్వేడ్ అనేది మళ్ళీ అగైన్ నేను గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేసుకుని ఇలాంటి చాలా వీడియోస్ మీకు చేస్తాను. ఏమైనా కూడా మీరు వొకాబులరీ పెంచుకోండి చక్కగా. మరి ఈ పిఆర్ఎస్యుఏడి స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్కి ప్రొనౌన్సియేషను మీకు అర్థమయ్యేలాగా చెప్పారనుకుంటున్నాను. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ పెర్స్యూడ్ అండ్ పర్స్యూడ్ చాలా క్లియర్గా మీకు గ్రమాటికల్గా అలాగే వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు క్లియర్గా చెప్పాను అని చెప్పనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలా? చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఒక హాఫ్ మార్క్ పోయినా కూడా మొత్తం ఎగ్జామినేషన్ అంతా పోతుంది. సో ఇలాంటి వర్డ్స్ మీరు తెలుసుకున్నట్టయితే ఏమో చెప్పలేము మీకు రావచ్చు, కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇలాంటి వీడియోలు చూడటం కోసం మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూడటం షార్ట్ హ్యాండ్ స్టూడెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ పిఆర్ఎస్యుఏడి స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్కి అవుట్లైన్ ఎలా రాయాలా, షార్ట్ హ్యాండ్ అవుట్లైను, అలాగే పిఆర్ఎస్యుఈడికి ఎలాగ అవుట్లైన్ రావాలన్నది అన్నీ కూడా మీకు నెరేట్ చేశాను దీంట్లో. అంచేత మీరు షార్ట్ హ్యాండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా తెలుసుకోండి,
అలాగే తెలియనటువంటి మీ ఫ్రెండ్స్, షార్ట్ హ్యాండ్ నేర్చుకునే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. మరి ఇంతకుముందు నా ఛానల్ కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ అనే ఛానల్ ఒకటి, రెండోది కోనసీమ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ వొకాబులరీ అనే ఇంకొక ఛానల్ ఉంది. ఇవి ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చాలా చేస్తాను. అది మీ ప్రోత్సాహం ఉంటే ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.